అతి తక్కువ బడ్జెట్ లో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా అద్భుతంగా జరుపుకోండి. మీ స్నేహితులు బంధువులు ఆశ్చర్యపోయేలా వేడుక చేసుకోండి. మండల తెలుగు హర్ష ఆవేదన చూశాను. ఆయన తెలుగుదేశం పార్టీకి పనిచేశాడు. అదే మరి జరిగిన అన్యాయంపై నిరసన తెలియజేశాడు. నడానాయన్ని అరెస్ట్ చేసి రౌడీషీట్ పెడతాను బెదిరించి ఎమ్మెల్యే ఇంటి చేసే ఈ పోలీసులు గుర్తు తెలియదు. నాకైతే తెలియదు, ఊహించి ఎమ్మెల్యే నీకు ఎమ్మెల్యే కావచ్చు, మాకు ఎమ్మెల్యే కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు కూడా అద్దులో ఉండాలి. నేను ఈ జిల్లాలో ఇంటున్నాను. ఏదైతే నెల్లూరు రూరల్ కానీ, సర్వేపల్లి కానీ, కావలి కానీ, అర్బన్ కానీ, వీడు శృతి నుంచి రాగాన పడుతున్నారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, కేసులన్నీ వెళ్ళడం. ఆయన ఆవేదన, బాధ, కోపం, ఆక్రోషం ఎవరు తీర్చగలుగుతారని అడుగుతున్నాను. బలవంతంగా తీసుకుపోయి కాళ్ళు ముక్కిస్తారా? మీరు 4 గంటల బయట ఎండలో నిలబెట్టి కాళ్ళు ముక్కిస్తారా? ఆయనకు ఆత్మగౌరవం లేదు. ఈ ఎమ్మెల్యేకైనా ఆత్మగౌరవం ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సమాధానం. నీ ఎమ్మెల్యే కోసం ఒక ఎస్సీ తీసుకుపోయి కాళ్ళు ముక్కిస్తావా నువ్వు? ఇదేనా న్యాయం ఈ రాష్ట్రంలో? దీనికి ఆన్సర్ చేయి. ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబాలు ఆలోచించాలా? బలహీన వర్గాలు ఆలోచించాలి? మీరు ఊడి గురించి బతికే మనం ఇక్కడ ఆత్మగౌరవం కోసం బతుకుతున్నాం. ఆ తమ్ముడు ఒక పార్టీకి పనిచేస్తే ఆయన అభిష్టం. అది పార్టీకి పనిచేయడం కానీ నచ్చిన విధంగా మాట్లాడడం కానీ ఇది మన హక్కు. అలాంటి హక్కును కాలరాసి ఎమ్మెల్యే కాళ్ళ దగ్గర పడేస్తారా మీరు? కబద్దార్ జాగ్రత్తగా ఉండే పోలీసులు మీరు కూడా పర్మనెంట్ గా ఉండరు. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. నేను అనేది పట్టుదల పోలీసులు హెచ్చరిస్తున్న అందరినీ కాదు. ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఆ పోలీసులు అడుగుతున్న సమాధానం చెప్పమని, పై అధికారులు అడుగుతున్న సమాధానం చెప్పమని. మీ పోలీసులు కూడా తప్పుడు పోలీసులు అదుపులో పెట్టండి. మీరు అదుపులో పెట్టకుండా నేను ఎప్పుడు 14 సంవత్సరాలు నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయమని చెప్పలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి సమయంలో మీరు ఇలాంటి పనులు చేస్తే అడగకూడదా? నేను ఇప్పుడు అడుగుతున్న పోలీస్ ఆఫీసర్ సంస్థ సమాధానం చెప్పని తిరిగి ఈ అబ్బాయిని, అరసాకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పమని ఆ పోలీస్ అసోసియేషన్ అడుగుతున్నా. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజులు ఇదే జరిగితే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి పారిపోవడం ఖాయం. పులివెందరికి ఏది చెప్పారో పంపిస్తామని పులివెందరికే పంపిస్తాం. అది జరుగుతుంది. ఇదే మరి చేస్తే ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచించాలా? అన్యాయం జరిగిన ప్రతి ఒక్క బరుకు బలహీన వర్గాలు ఆలోచించాలా? మనకు కూడా చీము రక్తం ఉంది. వేడకేగా చీము రక్తం ఉండేది. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఇన్నేళ్లు సీఎంగా ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా, నేను ఎప్పుడు కూడా మరి ప్రవర్తించరా? మా వాళ్ళు ప్రవర్తిస్తే ఎప్పుడు వదిలిపెట్టలా? నేను మా వాళ్ళని అదుపులో పెట్టుకున్నా. మీ వాళ్ళని అదుపులో పెట్టుకుంటే పార్టీ రన్ చేయండి, లేకుంటే ఆ పార్టీ నెత్తిపోయి గంగలో కలపండి. మీకు అర్హత లేదు పార్టీ రన్ చేసే అర్హత. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా బాధేస్తుంది మళ్ళీ చూస్తా ఉంటే. అందుకే ఈ నెల్లూరు జిల్లాలో ఇలాంటి జరగతాన్ని నా జీవితంలో ఎప్పుడు ఆలోచించాను. నేను నా జీవితంలో ఏ పులివెందుల్లో పోరాడాను, అనంతపూర్లో పోరాడాను తప్ప ఈ జిల్లాలో పోరాడతానని అనుకోరా? ఇంటా ఉంటే క్షేత్రస్థాయిలో జరిగే సమస్యలు ఇంటా ఉంటే కడుపు గాలిపోతుంది, ఆవేశం వస్తుంది, నా సొంత కుటుంబానికి తిరిగినప్పుడు బాధ కలుగుతుంది. అందుకే నేను చెప్తున్నా, మరొకసారి హెచ్చరిస్తున్న ఎమ్మెల్యేలు, మీకు తోక పెరిగింది, తోక కట్ చేస్తా, జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంత మంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, మీడియా కావచ్చు, సూపర్ మార్కెట్ల నుంచి ఎలాంటి చిన్న పెద్ద వ్యాపారం అయినా సరే మన తాజా 30 ఛానల్లో అతి తక్కువ ధరకే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది జనాలు మన తాజా 30 ఛానల్ చూస్తున్నారు. మీ బిజినెస్ మార్కెటింగ్ కి మన ఛానల్లో వేసే అడ్వర్టైజ్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ధరతో తక్కువ సమయంలో కోట్లాది మంది దగ్గరికి మీ వ్యాపారం చేరుతుంది. కాంటాక్ట్ 9014769801.